Hi friends, please subscribe to అమరావతి Media and press the bell icon for more latest updates. ఆ ఒక్క పని చేస్తే మహానేత పక్కనే జగన్ ఫోటో డికి నాయకుడికి ప్రజలంటే ప్రేమ ఉండాలి పాలనంటే నానా భాగోతాలు అవినీతి పనులతో నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకుని పోగేసుకోవడమే కాదు దానికి ఓ మానవీయ కోణం ఉండాలి ఓ మారుమూల అడవిలోని గిరిజనగూడెంలో ఓ ముసలామే తన గుడిసెలోని గ్రామ దేవత ఫోటో పక్కన పాలకుడి ఫోటో కూడా పెట్టుకోవాలి అప్పుడే ఆ పాలకుడు గొప్పోడు మరీ అతి అతిశ వ్యక్తిగా ఓ పిచ్చి స్వప్నంలా అనిపిస్తోంది కదా సరే ముందుగా ఓ కథలోకి వెళదాం సరిగ్గా మూడేళ్ల క్రితం అది కూడా జూలై మొదటి వారమే విశాఖ ఏజెన్సీలో ఓ చోట గిరిజనుల ప్రాణాలు పెట్టల్లా రాలిపోయాయి విష జ్వరాలు ఆకలి దాదాపు పదిహేడు మంది మన స్వతంత్ర భారతంలో ఆదివాసీల ప్రాణాలని బతుకుల్ని పట్టించుకునే వారెవరు వీలైతే వాళ్లను తరిమేసి వాళ్ల ఆ గుడిసెల కింద లోపల భూమి పొరల్లో ఉన్న విలువైన ఖనిజాలని తవ్వి తీసుకునే వాళ్లే తప్ప ది గ్రేటెస్ట్ గొప్ప విజనరీగా ఎల్లో మీడియా గొంతు నొప్పి పుట్టేలా కీర్తించే చంద్రబాబు సహజంగానే ఏమీ పట్టించుకోలేదు అప్పటి ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఏమన్నాడో తెలుసా అక్కడ ఓ ఆవు మరణించింది దాని శమంలో కలుషితమైన నీటిని తాగి అలా చచ్చిపోయారని తేలికగా కొట్టిపారేశాడు బాగా దయగల ప్రభువులు కదా మరి అప్పట్లో జగన్ ప్రతిపక్ష నాయకుడు జిల్లాల్లో ప్లేనరీలు జరుగుతున్నాయి వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి పైగా అవన్నీ నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏరియాలు రాళ్ళు రప్పలు బురద గుట్టలు చెట్లు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి బాటలు లేవు మన ఊళ్ళల్లో కార్యకర్తల జేబులు నింపడానికి సిమెంట్ రోడ్లు వేస్తాం కానీ అటవీ గ్రామాలకు మట్టి బాటలు కూడా దిక్కుండవు తెలుసు కదా ముందుగా మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటో కనుక్కొని రండి అన్నాడు జగన్ అక్కడికి వెళదామా వద్దా అనే డైలమా ఇప్పటి మంత్రి కన్నబాబు మరికొందరు తూర్పుగోదావరి జిల్లా నాయకులు చాపరాయి ప్రాంతాలకు వెళ్లారు గిరిజనులు మాట్లాడేది విన్నారు ఆకలి చావుల మాటలు విని విస్తుపోయారు స్వరాజ్యం వచ్చి ఇన్నేళ్లైనా సరే ఆ కొండల్లో ఆ గుట్టల్లో ఆ అడవుల్లో ఆ రాళ్లలో పడి బతుకులేడిస్తున్నది కూడా మనుషులేనని మన మనుషులేనని రక్త మాంసాలున్న జీవులేనని కానీ వాటికి విలువ లేదని మరోసారి అర్థమైంది అంతకుముందు కొన్ని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు కూడా అడవుల లోపలి ప్రాంతాలకు వెళ్ళారు గుడిసె గుడిసెకు తిరిగారు ఎవరి ఇంట్లోనూ బియ్యం కనిపించలేదు షాక్ తిని ఇదేంటయా అని అడిగారు మేము రేషన్ తెచ్చుకోవాలంటే ఈ గుట్టలు ఈ చెట్లు ఈ రాళ్ళల్లో వాగులు వంకలు దాటుతూ కిలోమీటర్ల కొద్దీ వెళ్ళాలి జీసీసీ డిపోల్లో రేషన్ ఇస్తారు ముప్పై ఐదు కిలోలు ఇస్తారు నిజమే కానీ బియ్యం కావాలంటే రెండు వందల రూపాయలు ఇతర సరుకులు కొనాలని షరతు పెడుతున్నారు కొనలేక వాపసు వచ్చాం ఇదెక్కడి దుర్మార్గమైన నిబంధన అని అడిగితే జీసీసీ సిబ్బందికి వేతనాలు ఆపేసి మరీ అమ్మకాల్లో వాటా ఇస్తున్నారట అందుకని ఇలా చేస్తున్నారని వాళ్ళు బదులిచ్చారు ఆకలి తీరక అనేకసార్లు పనసగింజల పొడి లేదా మామిడి టెంకల పొడిని ఉడికించుకుని అంబలిగా తాగుతున్నారు అది మరీ యాసిడిక్ కడుపులో చేరి అనేక రోగ లక్షణాలను కలిగిస్తుంది దీనికి తోడు సారా సరే సరి దొరికితే కాసిన్ని కందమూలాలు కొందరు మహిళలకు రక్త పరీక్ష చేస్తే మరీ ఘోరంగా నాలుగు పాయింట్ ఐదు శాతం హిమోగ్లోబిన్ కూడా లేదు నడుస్తున్న అస్థి పంజరాల్లాగా మరికొందరు పౌష్టికాహారం మాట అటు ఉంచండి చాలామందికి తినడానికే సరిగ్గా లేదు దీంతో ఆరోగ్యాలు కృషించి మరణిస్తే వాటిని ఆకలి చావులు అనరా ఆకలి చావు నిర్వచనం క్రిందకు రావాయివి ఇక పిల్లల్లోనైతే పౌష్టికాహార లోపాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి తూర్పుగోదావరి విశాఖపట్నం ఏజెన్సీలో మారేడుమిల్లి లోపల ప్రాంతాలలోకి వెళితే అనేక వేల ఆవాసాలు చెల్లాచెదురుగా చెదురుగా దూర దూరంగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ముప్పై నలభై శివారు ఆవాసాలు అసలు శివారు గ్రామాలకు కాదు ప్రధాన పంచాయతీలకే బాటలు లేవు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం దేనికోసం ఉపాధి లేక తిండి లేక ఎవరు చావద్దనే కదా మరి ఈ ప్రాంతాల్లో ఉపాధి హామీ క్రింద కల్పించిన కూలీ దినాలు ఏడాదిలో ఒకటి రెండు గరిష్టంగా పది నిజంగా నిధులు ఖర్చు ఎక్కడ ఉపాధి హామీతో రోడ్లు వేస్తే ఈ గిరిజనాన్ని బయట ప్రపంచంతో అనుసంధానిస్తేనే కదా వాళ్ళకు ఆరోగ్య భాగ్యం అభివృద్ధి భాగ్యం మరి మన ప్రగతి లెక్కల్లో ఇవేవి ఎందుకు కనిపించవు తాము విన్నది జగన్కు చెప్పారు ఆ నాయకులు ఎంత రిస్క్ అయినా సరే అక్కడికి వెళదామన్నాడు జగన్ జనం కష్టాలు స్వయంగా చూస్తేనే వింటేనే ఏ నాయకుడైనా ఎదిగేది పరిణతి వచ్చేది పాలన అర్హత నిజంగా సాధించేది నిజానికి జగన్ తన కాన్వాయిలో ఉపయోగించే కార్లు ఆ రోడ్లలో నడవు అందుకనే ఫోర్ వీల్ డ్రైవ్ ఉన్న వాహనాలను అక్కడక్కడా వెతికి సమకూర్చారు ట్యాట్ ఇంతటి సెక్యూరిటీ లెవెల్ ఉండే నాయకుడిని ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కాకుండా మామూలు వెహికల్స్లో పంపడానికి మేము ఒప్పుకోమంటారు పోలీసులు అది అత్యంత రిస్క్ అంటారు మొత్తానికి ఎలాగోలా చెప్పారు జగన్ తన వ్యక్తిగత సెక్యూరిటీ బయలుదేరాడు జక్కంపూడి రాజా మాజీ మంత్రి జక్కంపూడి కొడుకు డ్రైవింగ్ మారేడుమిల్లి నుంచి చాపరాయి దాదాపు యాభై కిలోమీటర్ల పైనే కొంత దూరం వరకు రోడ్డు ఓ మోస్తరుగా వేసిన ఇక తర్వాత ఎక్కడ వాహనం దిగబడుతుందో తెలియదు అంతటి కచ్చా రోడ్డు పైగా మలుపులు కొండలు చెట్లు వాహనం ఆగిపోయింది తర్వాత కొంత దూరం పూర్తిగా నడక ప్రయాణమే బురద రాళ్ళు సన్నని కాలిబాట అసలు జగన్ వెంట బయలుదేరిన చాలా మంది ఎక్కడో దూరాన ఆగిపోవాల్సి వచ్చింది కొందరు నాయకులు తన సెక్యూరిటీ మాత్రమే చాపరాయని చేరుకున్నారు అక్కడ జనంతో కూర్చున్నాడు వాళ్ళు చెబుతూ పోయారు జగన్ వింటూ పోయాడు ఆ గిరిజన గూడ్యాల్లో అకస్మాత్తుగా కొందరికి జ్వరం వస్తున్నది కాళ్ళు వాస్తున్నాయి మూడు నాలుగు రోజుల్లోనే ప్రాణాలు వదిలేస్తున్నారు అసలు అది ఎందుకు వస్తుందో ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు పైగా నాటుసారా ఎఫెక్ట్ అని చేదరించుకుంటున్నారు ఇన్ని తరాలుగా నాటుసారా తాగడం లేదా వాళ్ళు ఇప్పుడే కొత్తగా నాటుసారతో కాళ్ళు వాచి జ్వరాలు వచ్చేసే జబ్బులు వస్తున్నాయా పది పన్నెండేళ్ల పిల్లలకు ఎందుకు వస్తున్నది మరి పోని వెంటనే ఏ పట్టణానికి వెళ్ళి చూపించాలనుకుంటే రోడ్లు లేవు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సర్వీసులకు నిధులు ఇవ్వడం లేదు సిబ్బంది జీతాలకే దిక్కు లేదు ఫోన్లు లేవు కరెంటు లేదు చాలా ఊళ్ళలో దీనికి తోడు ఆంథ్రాక్స్ కేసులు పెరుగుతున్నాయి ఇక ఏటా వర్షాకాలం వ్యాధులు సరేసరి సింపుల్గా చెప్పాలంటే ఆ గిరిజనులు మన మనుషులు కాదు అని వదిలేశాం ఇవన్నీ ఆ గిరిజనం అనుభవించే అవస్థలని పై తడిమే వాక్యాలే వాటి అసలు తీవ్రత అక్షరాల్లో సరిగ్గా ఆవిష్కరించలేనంత జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు గతంలోనే పలుసార్లు చెప్పుకునేవాడు మా నాన్న వైఎస్ ఫోటో పక్కన నా ఫోటో ఉండాలనేదే నాకెలా ఎంత కష్టమైనా దాన్ని నెరవేర్చుకుంటాను అని వైఎస్ ఎందుకు గుర్తున్నాడు అంటే జనానికి కనెక్ట్ అయ్యాడు సంతృప్త స్థాయి పథకాలు ఓ సగటు కుటుంబానికి అవసరమైన విద్య వైద్యం కూడు వీటి చుట్టే ఆయన పథకాలు ఉండేవి అర్హులైన ప్రతి ఒక్కడికి అన్నీ అందాలి రేషన్ బియ్యం ధర తగ్గింపు ఆరోగ్యశ్రీ సామాజిక పెన్షన్ల పెంపు ఫీజు రియంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు వన్ జీరో ఫోర్ మొబైల్ హాస్పిటల్స్ ఇలా నిజానికి నగరాల్లో పట్టణాల్లో ఓ మోస్తరు గ్రామాల్లో పథకాల అమలు పెద్ద సమస్య కాదు నాయకులు అధికారులతో జనానికి ఈజీ యాక్సెస్ ఎటొచ్చి మారుమూల ప్రగతికి దూరంగా ఉండే పల్లెలకు పాలన ఫలితాలు అందాలి అదే పెద్ద టాస్క్ అది చేయగలవాడే గొప్పోడు వాలంటీర్లు రేషన్ పంపిణీ పెన్షన్ల పంపిణీ సచివాలయాల ద్వారా పౌర సేవలు మంచి ప్రయత్నం అలాగే విద్యాకోణంలో ఇంగ్లీష్ మీడియం ప్రతి ప్రభుత్వ బడికి కొత్త రూపు రిపేర్లు ఫర్నిచర్ ఇది మంచిదే మరి వైద్యం అది కదా జనానికి సరిగ్గా అందక గ్రామీణల ప్రాణాలు మరీ ఎగిరిపోతున్నాయి పల్లెల్లో బక్క రైతుల ఆత్మహత్యలకు కారణాల్లో ప్రధానమైంది ఆయా కుటుంబాలు వైద్యం కోసం చేసే అప్పులు ప్రైవేట్ కార్పొరేట్ దోపిడీ ఈ నేపథ్యంలో జగన్ ఆరోగ్యశ్రీని ముందుగా చక్కదిద్దాడు ఐదారు వేలు బిల్లు దాటితే ఆ పథకం క్రింద చెల్లిస్తామన్నాడు అదొక పెద్ద ధీమా కుయ్ అంటూ ఉరికొచ్చే వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల్ని మళ్లీ పట్టాలెక్కించాడు వన్ జీరో ఫోర్ మొబైల్ హాస్పిటల్స్ కు కొత్త చక్రాలు బిగించాడు కృతిగా ఓ కాన్సెప్ట్ రాష్ట్రంలో అమలు చేస్తానని ప్రకటించాడు అదేంటంటే బ్రిటన్ తరహా గ్రామీణ వైద్యం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు వన్ జీరో ఫోర్ వాహనంలో ఒకరు తమ పరిధిలోని ప్రతి ఊరికి నెలకొకసారి వెళ్ళాలి ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర రికార్డ్ చేస్తారు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఎంట్రీ చేస్తారు అవసరమైన మందులు ఇస్తారు ప్రతి జిల్లా కేంద్రంలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజంగా మంచి కాన్సెప్ట్ డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ఆ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలపై సరైన పర్యవేక్షణ అవసరమైన నిధుల కేటాయింపు జరిగితే వైద్యం విషయంలో ఏపీ రాష్ట్ర ప్రజలకు మంచి ధీమా చిక్కినట్లే పల్లెల్లో బీపీలు షుగర్ థైరాయిడ్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి రక్తహీనత విషజ్వరాలు పౌష్టికాహార లోపం రిస్కీ ప్రసవాలు అవి అడ్రస్ చేయగలిగితే గిరిజనులు పల్లెవాసులకు ప్రభుత్వం అంటే ఓ విశ్వాసం కలుగుతుంది అది జగన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ చాపరాయి వెళ్ళాలి అక్కడి ప్రజలతో ఏ మూడేళ్ల క్రితం ఓ బండరాయి మీద కూర్చుని జనం చెప్పేది విన్నాడు అలా కూర్చోవాలి ఇంకేం కావాలమ్మా అని అడగాలి అప్పుడే అప్పుడే జగన్ ఫోటో వాళ్ళ గుడిసెల్లో చేరుతుంది జగన్ కోరుకున్నది అదే అయితే నిజంగా నిజాయితీగా అమలు చేస్తే ఎందుకు జరగదు తన వాళ్ళ గుండె గోడలపైకి ఎక్కుతాడు గుడిసెల్లోకి చేరతాడు కానీ మధ్యలో వదిలేయొద్దు ఎప్పటికప్పుడు ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేయాలి అది అసలు పరీక్ష అదే అసలైన చికిత్స చేస్తారుగా జగన్